డిసెంబర్ 1 సలా ట్రైలర్ రిలీజ్ ఎలా ఉండబోతుంది? ఇండియాను షేక్ చేసే మూవీ ఇది రాబోతుంది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఈసారి మాత్రం థియేటర్ మాత్రం దగ్ధం అయిపోతాయి పక్కా. ఎందుకంటే ఇండియన్ డైనోసార్ వస్తుంది అనమాట. ఇప్పుడు అంటే ఫ్యాన్స్ టీజర్ లో కొద్దిగా హట్ అయినట్టున్నారు. సలార్ ఇప్పుడు ట్రైలర్ రాబోతుంది కదా డిసెంబర్ 1st కి. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఒక సినిమాకి ఇప్పుడు ఒక ఒక ఇంతవరకు చూపించాలి అన్న ఒక థాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకటేసారి చూపిస్తే మొత్తం రివీల్ చేసినట్టు అవుతుంది కదా క్యారెక్టర్ను. కాబట్టి మాఫియా మొత్తం అర్థమవుతుంది అనే విధంగా తీసారు. కాబట్టి అది అంతే. ఇక సలార్ గురించి ఒక అప్డేట్ కూడా రావట్లేదు ట్రైలర్ దగ్గర. టైం దగ్గర పడుతుంది కానీ ఎలా బ్రో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 1st తారీఖు ట్రైలర్ ఉంది బ్రో. ఎందుకు వస్తలేదు? నిన్న మొన్న పోస్టర్ వచ్చింది, అనౌన్స్మెంట్ కి పోస్టర్ వచ్చింది. వచ్చింది ఇది వరకు పోస్టర్ రిలీజ్ డేట్ కూడా వచ్చి పోస్ట్ పోన్ అయింది కదా. ఈసారి ఒకటి చెప్తా, అందులో ఐటమ్ సాంగ్స్ ఒకటే ఉంది. మొత్తం ఉంది, మొత్తం మాఫియా గురించి ఉంది. నువ్వు కేజీఎఫ్ చూస్తావా? కేజీఎఫ్ లో 2 సాంగ్స్ ఉన్నాయి. కానీ మాత్రం ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్. ఇది అది 1000 కోట్లు మొత్తం ఇండియా షేక్ చేసిన మూవీ. అది బాలీవుడ్లో లేవు, తెలుగులో లేవు, అంతగానం రికార్డ్ కొట్టింది. కేజీఎఫ్ ఫ్లేవర్ ఏమైనా ఉంటుందంటా? ఖచ్చితంగా అంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మాఫియా సిరీస్ లెక్క. ఇప్పుడు యష్ మన ప్రభాస్ అన్న కలుస్తాడు దీంట్లో. ఆ టీజర్లో మన మొన్న పోస్టర్లో చూసినావు, ఆ సినిమాలో ఒక గూడగడియారం కనబడుతుంది. ఆడ యష్ దగ్గర గూడగడియారం ఉంటుంది, ప్రభాస్ అన్న దగ్గర గూడగడియారం ఉంటుంది, అదే ఏరియాది. కాబట్టి వీళ్ళిద్దరు కలుస్తారు ఆ షిప్ తోటి ఎండ్ అయిన తర్వాత. కాబట్టి వీళ్ళిద్దరు పక్కా కలుస్తారు. మళ్ళీ సలార్ 2 వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన సిప్పులు ఒక టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్ లోనే ఆ టైమింగ్ కే ట్రైలర్ రిలీజ్ అవుతుంది సలార్. ఏంది దానికి దీనికి ఏమైనా లింక్ ఉండొచ్చా? సలార్ కు కేజీఎఫ్ కు లింక్ ఉందని అనిపిస్తుంది దాన్ని బట్టి. కానీ రిలీజ్ మాత్రం 1st కి అవుతుంది 100%. సలార్ కేజీఎఫ్ 3 అనుకోవచ్చు అంటారా? సలార్ 100% కేజీఎఫ్ 3. కేజీఎఫ్ 3 ఎందుకంటే యష్ కూడా ఎంట్రీ ఇస్తాడు దాంట్లో పక్కా. ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడంటారు? 1500 కోట్లు వస్తాయి. 1500 కోట్లు వస్తే మొన్న ఒక ఏంది ఒక 5 మినిట్స్ దానికే మినిమం ఎంత 50 కోట్లు పెట్టారు భయ్య సినిమాకి. అలాంటిది ఎట్లా ఉంటుంది? నువ్వు అది ప్రభాస్ ఉండడం మళ్ళీ ఇక్కడ ప్రభాస్ ఫైట్లో ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకా ఫైటర్ హీరో ఎవరంటే అది ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, రెబల్ కానీ. కాబట్టి అది ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది సినిమా పైన. ట్రైలర్ బద్దలు కొడతాది అంటావా? ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ మొత్తం షేక్ చేస్తా. ట్రైలర్ జవాన్ ఉంది ఇప్పుడు ట్రెండింగ్ లో, కేజీఎఫ్ 2 ఉంది, వాటిని పక్కా బ్రేక్ చేస్తుంది. ఆల్రెడీ టీజర్లలో మన సలార్ టీజరే ఉంది 120 మిలియన్స్. సలార్ ట్రైలర్ అయితే ఒకే లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది టాక్ బయట. ఇలా ఒకే లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే అందరు కనెక్ట్ అవుతుందా లేదా? అందరు కనెక్ట్ అవుతుంది. మన డైనోసార్ ఇంగ్లీష్ లో ఇట్లా సెట్ చేసిండు, అది కూడా చీతా, డైనోసార్, ఎలిఫెంట్స్, దిస్ ఆర్ లైక్ జవాన్ మూవీ అట్లా. ఇది కూడా పక్క మనోడు ఇంగ్లీష్ ఏదన్నా సెట్ చేస్తాడు పక్క. అది కూడా ఒకే లాంగ్వేజ్లో ఉంటుంది. అందరికి అర్థమయ్యే ఛాన్సెస్ లెక్క తీస్తారు బ్రో. పోస్ట్పోన్ అవ్వదంటారు? 100% పోస్ట్పోన్ కాదు. ఈసారి మాత్రం పక్క అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మొన్న అంటే డబ్బింగ్ వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అయింది. కానీ ఈసారి మాత్రం పక్కా కొట్టేస్తున్నాం, వస్తుంది.